బాగా చదువుకున్న ఆడపిల్లలకే పెళ్లిళ్లు త్వరగా అవుతున్నాయి. మంచి మంచి పొజిషన్స్ లో సంతోషంగా సెటిల్ అవుతున్నారు. అంతెందుకు? ఈ ఇంటికి వచ్చిన మీ వదినలకు కూడా నేను ఫస్ట్ చూసింది క్వాలిఫికేషనే. అయినా నువ్వు ఈ చెవిని విని ఈ చెవిని వదిలేస్తావు. ఎంత చదివిచ్చినా ఫెయిల్ అవుతావు. నీ కంటికి నేను పిచ్చివాడ్లా కనిపించొచ్చు, కన్న తండ్రిని కదా. నేను ఇలాగే ఆలోచిస్తాను. ఏ తండ్రైనా ఎంత సంపాదించాను ఎంత వెనకేసుకున్నానని లెక్కలు వేసుకోడు. తన బిడ్డల భవిష్యత్తులు ఎలా తీర్చిదిద్దాలా అనే ఆలోచిస్తాడు. నేను ఒక సగటు తండ్రినే కదా, అలాగే ఆలోచిస్తాను. నా ఆలోచన తప్పైతే నన్ను క్షమించు. ఏంటి బాను కళ్ళల్లో ఆ కన్నీళ్ళు? ఇందాక ఏదో ఫిలాసఫీ చెప్పావు, ఏదో సిద్ధాంతం ఫాలో అవుతానన్నావు. పెదనాన్న క్షమించమని అడిగారు. ఇది చూసి కంటతడి పెట్టాల్సింది నువ్వు కాదు, మేము. ప్రతిసారి అమ్మాయిని బాధ పెట్టడం, ఇక్కడికొచ్చి మీరు బాధపడటం ఎన్నాళ్ళండి? నేను అదే ఆలోచిస్తున్నాను. ఎన్నాళ్ళిలా? ఏమండి, భానుమతి అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ గా ఉంటుంది, ఒక్క చదువు విషయంలో తప్ప. అది కంతేనేమో, వదిలేయండి. ఏం వదిలేయమంటావు? నా పెంపకం ఇంతే నేను సరిపెట్టుకుని నా పరువు ప్రతిష్టల్ని గాలికి వదిలేయమంటావా? లేకపోతే నా కూతురు మీద నాకున్న మమకారాన్ని వదిలేయమంటావా? అది కాదండి, ఆ దేవుడు తనకి శక్తి సామర్థ్యాలు అంతే ఇచ్చాడని ఎందుకు అనుకోకూడదు? సారీ మీనాక్షి, నీలా అలా చూస్తూ కాలాన్ని గడిపేలేను. ఇంట్లో ఎందుకు పనికిరాని ఒక కూతురుంటే అలా ఎలా ఊరుకోగలను? అంటే మీరేం చేస్తానంటారు? దానికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. పెళ్ళ? ఏం మాట్లాడుతున్నారు? అవును, ఏ తండ్రైనా కూతురికి చదువు రాకపోతే ఏం చెయ్యగలడో అదే చేస్తానంటున్నాను. దానికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. మొన్న మధ్య ఓ ఫ్రెండ్ ఒకడు ఒక అబ్బాయి ఫోటో ఇచ్చాడు. నీలా ఆలోచించి దానికి ఇప్పుడే పెళ్ళెందుకులే అని ఆ ఫోటో ఇక్కడెక్కడో పెట్టాను. అందులోనే ఉందనుకుంటా, చూస్తాను. చూడు, ఈ అబ్బాయి ఇప్పుడే వాళ్ళ కబురు చేస్తాను, రేపు పెళ్లి చూపులకు ఏర్పాటు చేస్తాను. కనీసం పెళ్ళైనా చేస్తే బాగుపడుతుందేమో, చూద్దాం. ఏముంది, తొందర పడుతున్నారేమో. ఒక్కసారి ఆలోచించండి. నో, ఇందులో ఆలోచించడానికి ఏమీ లేదు. నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇలాంటి విషయాల్లో తొందరగా నిర్ణయాలు తీసుకోవాలి, అర్థమైందా? నేను డిసైడ్ అయిపోయాను,
రేపు మన భానుమతికి పెళ్లి చూపులు అంతే ఓకే ఇదిగో ఆడిటరు భూములు కావాలి రిజిస్ట్రేషన్ కావాలి కానీ మా మనోహరు ఊర్మిళ మాత్రం ఆ ఊళ్ళోకి వెళ్ళకూడదు ఏదోటి చెయ్యి రిజిస్ట్రేషన్ జరగాలంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వెళ్ళాల్సిందే కదా మేడం చూడండి ఆ ఊర్లో అడుగు పెట్టడమే సమస్య కాబట్టి నేను మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను ల్యాండ్ కోసం వెళ్ళాలనుకున్నాను కానీ నా మనసు అందుకు సిద్ధంగా లేదు ఆ పొనీ అక్కడికి వెళ్ళకుండా వేరే ఆప్షన్ ఏం లేదా లేదు మేడం రిజిస్ట్రేషన్ కి పార్టీ తప్పకుండా ఉండాలి మీరు తప్పకుండా అటెండ్ కావాలి అరే ఆ ఊళ్ళో అడుగు పెట్టకూడదు మొర్రో అని చెప్తూ ఉంటే వచ్చిన దగ్గర నుంచి వెళ్ళాల్సిందే వెళ్ళాల్సిందే అంటావేంటి ఇంతంత జీతం తీసుకుంటున్నారు పైగా పెద్ద ఆడిటర్ అని చెప్తారు ఈ మాత్రం చేసి పెట్టలేవా ఆ అవి రూల్స్ ఏ పాపం తను మాత్రం ఏం చేయగలుగుతాడు వదిలేసే ఏంటే వదిలేసేది మనం ఎప్పుడైనా అడుగుతామా ఏదో అప్పుడప్పుడే కదా ఇదిగో ఆడిటరు మా ఊర్మిళ దోసపాళ్ళలో అడుగు పెట్టదు ఎంత ఖర్చైనా పర్వాలేదు ఆ రిజిస్ట్రేషన్ ఏదో మా ఇంట్లోనే చేసేసే మేడం మీరు చెప్పేది ప్రాక్టికల్ గా జరిగేది కాదు అది కూడా చేయలేనప్పుడు నువ్వెందుకయ్యా ఊర్మిళ ఇంతంత జీతం ఇచ్చి పెట్టుకున్నా కాస్త పని చేసేవాళ్ళని పెట్టుకోవచ్చు కదా అరే అమ్మమ్మ అది గవర్నమెంట్ ప్రాసెస్ ఏ ఇంటి దగ్గర నుండి చేసేది కాదు అయితే ఇప్పుడు ఏమంటావే ఆ ఊరికి వెళ్తానంటావు అంతేనా ఊర్మిళ మళ్ళీ చెప్తున్నాను నాకు ఆ ఊరిపైన ఆ మనుషులపైన ఏ మాత్రం దురభిప్రాయం లేదు కానీ నీ మేలు కోరి చెప్తున్నాను అక్కడికి వెళ్ళాక నీ భర్త మారాడు ఆయన మనసు మారింది అని మనశ్శాంతి లేకుండా నువ్వు బాధపడుతూ కూర్చోకూడదు ఏ నిర్ణయం తీసుకుంటావో నువ్వే ఆలోచించుకో భూములు కావాలో ఆ ఊరు వెళ్ళాలో మేడం అది ఇప్పటికే లిటిగేషన్ ఉన్న ల్యాండ్ మనం చాలా ఫైట్ చేయడం వల్ల లక్కీగా ఒక కొలిక్ వచ్చింది ఇప్పుడు గనక రిజిస్ట్రేషన్ జరగకపోతే మనం మళ్ళీ కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది మేడం రామా ఉదయం నుంచి మీ అన్న ఇంటికి రాలేదే ఓసారి ఫోన్ చేయి అలాగే అమ్మా ఒరే సిద్ధు ఒరే సిద్ధు ఎక్కడికి వెళ్ళావురా అరే అన్నయ్య అక్కడేమో అమ్మ పిలుస్తుంది ఇక్కడేమో నేను ట్రై చేస్తూనే ఉన్నాను ఫోన్ ఏమో రింగ్ అవుతూనే ఉంది ఒక ఉలుకు పలుకు లేకుండా అలా ఉన్నావేంట్రా ఏం జరిగింది అబ్బా ఏం లేదులే మూడు బాగాలేదు సిద్ధు ఏంటి నాన్న ఎందుకు అలా ఉన్నావు అమ్మా నేను పుట్టినప్పటి నుంచి ఏ విషయంలోనైనా నేను ఓడిపోవడం చూసావా
నా కొడుకులో ఉన్న గొప్పతనం అదే. ఎప్పుడు వాడు గెలవాలని ప్రయత్నిస్తాడు, గెలిచాడు కూడా. ఇప్పుడు నువ్వు ఓడిపోయావని ఎవరన్నారా? భానుమతి విషయంలో నేను డిసాపాయింట్ అయ్యానమ్మా. దాన్ని పాస్ చేయించాలని ఎంతో ట్రై చేశాను, కానీ నా వల్ల కాలేదు. పెద్దాయనకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. అరే, ఒక్కటంటే ఒక్క సబ్జెక్ట్ కూడా ఆల్ సబ్జెక్ట్ సాలవుటమ్మా. దానివల్ల ఇప్పుడు దాని పరువుతో పాటు నా పరువు కూడా పోయిందమ్మా. అరే అన్నయ్య, నువ్వు మరీ ఓవర్ చేయకు. ఫెయిల్ అయిపోయిన భానుమతి కూడా ఇంతలా ఫీల్ అయి ఉండదు. అసలు దానికి చదువే అప్పదు, వదిలేయ్. సిద్ధు, దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తాడురా. పాప అమ్మాయికి చదువు ఇవ్వలేదు, ఇందులో నీ తప్పే ఉంది. నువ్వు మాత్రం ఏం చేయగలవు? అమ్మా, నాన్న ప్రేమ ఎలా ఉంటుందో తెలుసుకునే లోపే నాన్న మాకు దూరం అయిపోయారు. కానీ ఆ వాసుదేవరావు ఆ భానుమతి మీద చూపించే ప్రేమ బాధ్యత చూస్తుంటే నాన్న ప్రేమ బాధ్యత ఇలా ఉంటుందని అనిపించింది. భానుమతి ఎలాగైనా పాస్ అవ్వాలి బాబు అని నన్ను ఆయన కన్విన్స్ చేసిన విధానం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ ఇంట్లో ఒక తండ్రి ప్రేమ నాకు కనిపించింది. ఆ రోజు నేను ఫిక్స్ అయ్యానమ్మా, ఎలాగైనా భానుమతిని పాస్ చేయించి ఒక తండ్రిని గెలిపించాలని. కానీ ఆయనకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. భానుమతి విషయంలో నేను ఓడిపోయానమ్మా. ఇప్పుడు వెళ్ళి నేను అసలు ఆయనకి ఎలా ఎదురుపడాలో కూడా నాకు అర్థం కావడం లేదు. అంత మంచి గొప్ప తండ్రి ప్రేమ పొందలేని దురదృష్టవంతురాలమ్మా భానుమతి. అరే, నాన్న కోసం అట్లీస్ట్ ఇంటర్మీడియట్ కూడా పాస్ అవ్వలేదా? ఏం కూతురమ్మా, లేని వాళ్ళకి ఉన్న వాళ్ళ విలువ తెలుస్తుంది అంటారు. నిజంగానే భానుమతికి వాళ్ళ నాన్న విలువే తెలీదమ్మా, తెలీదు. ఏంటమ్మా వీడు ఇలా మాట్లాడుతున్నాడు? వీడికి తెలిసింది కేవలం వాళ్ళ నాన్నకి భానుమతి మీద ఎంత ఎఫెక్షన్ ఉందో అని. కానీ భానుమతికి వాళ్ళ నాన్నంటే ప్రాణం అమ్మా. దానికి ఒక కన్ను కబడ్డీ అయితే మరొక కన్ను వాళ్ళ నాన్న. వాళ్ళ నాన్న కోసం తన ప్రాణం తీసుకోవడానికైనా సిద్ధపడుతుంది. వీడు భానుమతి గురించి పూర్తిగా తెలియకుండానే మాట్లాడుతున్నాడు, వదిలేయమ్మా. అమ్మా అమ్మా, ఏంటి ఆలోచిస్తున్నావు? మీ ఇద్దరు మీ నాన్న ప్రేమను ఎంత కోల్పోయారో ఇప్పుడు అర్థమవుతుంది. దేవుడు కొందరికి కొన్నే రాస్తాడు. నిజంగా ఈరోజు మీ నాన్నుంటే బాగుండేది. అమ్మా, మళ్ళీ నువ్వు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళావా? పద లోపలికి వెళ్దాం రా. భానుమ్మా, ఇంట్లో అందరూ నవ్వుతూ ఉండాలని కోరుకునే మీరు ఇప్పుడు ఇలా బాధపడుతుంటే మనసంతా అదోలా ఉందమ్మా. అన్ని విషయాల్లో బాగా నచ్చిన పెద్దయ్య మీ విషయంలో మాత్రం పెద్దయ్య వాళ్ళకు అస్సలు నచ్చటం లేదు. అమ్మా, మీరు ఇంటి మహాలక్ష్మమ్మ. మీరు కంట తడిపెడుతూ మీరు ఇలా బాధపడుతూ కూర్చుంటే ఇంటికి మంచిది కాదమ్మా. సత్తిపండు, ఏ తండ్రి తన కూతురు కంటతడి పెట్టాలని కోరుకుంటాడా? చెప్పు చెప్పు.
ना అన్నకి ఇప్పుడున్న హోదాకి ఇంట్లో అన్నయ్యలు వదినలో ఉన్న పొజిషన్ కి నా అన్న చాలా హ్యాపీగా ఉండొచ్చు కానీ నా అన్న సంతోషంగా లేరు అంతకంటే ఎక్కువ మనశ్శాంతిగా లేరు దానికి కారణం ఒక విధంగా నేనే సత్తిపండు నా అన్న కోరుకున్నట్టు నేను ఉండట్లేదు ఎంతసేపు నేను నా కబడ్డీ ఆట అందులో ఎలా ఆడాలి కప్పు ఎలా గెలవాలి అని ఆలోచించానే కానీ నాన్న ప్రేమను ఎలా గెలవాలి నాన్న మనసులో స్థానం ఎలా సంపాదించాలి నాన్నని సంతోషపెట్టాలి అని ఎప్పుడూ ఆలోచించలేదు ఈ విషయంలో నేను ఈ రోజుకి ఫెయిల్ అవుతూనే ఉన్నాను ఎలా ఏంటో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా నాన్న మనసుని గెలిచి తీర్తాను బానమ్మ ఇప్పటికి కూడా మీరు పెద్దయ్య మీద ప్రేమ చూపిస్తున్నారు ఇదమ్మా మీరంటే 100 సార్లు పెద్దయ్య మిమ్మల్ని చీకొట్టినా 101 సారి నాన్న అని 106 ఆప్యాయంగా పిలుస్తున్నారమ్మా మీలాంటి ఆడపిల్ల ఒక్కరున్నా ఆ ఇల్లు ఆనందంగా ఉంటుందమ్మా మా బానమ్మ ఎప్పటికైనా గెలుస్తుంది గెలుస్తుంది ఎప్పటికైనా గెలుస్తుంది రై సత్తిపండు ఇడ్రా కళ్ళు తుడుచుకుంటూ వస్తున్నావు అవి కన్నీళ్ళ లేక ఆనంద బాష్పాల కొంపతీసి మీ బానమ్మ కలెక్టర్ అయిపోయిందని చెప్పలేదు కదా పోషలమ్మా మీకు ప్రతిసారి నేనన్న బానమ్మన్న మీకు బాగా సుల్కన అయిపోయింది ఒరేయ్ ఇప్పుడు నేను ఏమన్నానరా కనీసం ఇంటర్ కూడా పాస్ అవని బానుమతి కలెక్టర్ అవుతుందని నువ్వే కదా ఓ బజరలు చేసి బజత్రీలు వేసుకుని తిరిగావు మళ్ళీ అలాంటిది ఏమైనా మొదలు పెట్టావేమో అని అడిగాను అంతే వైషు వైషు నీకు ఏదైనా కోపం ఉంటే నన్ను అనవే సత్తిపండును ఎందుకు అలా అంటావు వైశలమ్మ చూసావా మీరు ఎన్ని మాటలన్నా మా బాణమ్మకి మీ మీద కోపం రావట్లేదు అది మా బాణం అంటే అయినా ఇలాంటి వాళ్ళ గురించి ఇల్లుల గురించి మాట్లాడటం దండగ తల్లి రే 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 సత్తిపండు అనవసరంగా నోరు పారేసుకోకు ఇదిగో భానుమతి నేను ఈ సత్తిపండుని ఎన్ని మాటలన్నా నా మాటలు చేదుగానే ఉంటాయి కానీ నీ వల్ల ఈ ఇంట్లో ఏ రోజు పెదనన్న సంతోషంగా ఉండలేకపోతున్నారన్నది పచ్చి నిజం ఇప్పుడు ఆ పెదనన్నే నీ పీడ వదిలించుకోవాలని రేపు నీకు పెళ్లి చూపులు ఫిక్స్ చేశారు మాట పెద్దం వచ్చి నీతో చెప్పలేక నాతో చెప్పమని చెప్పింది ఇదిగో ఈ ఫోటో కూడా ఇచ్చి పంపించింది ఇదిగో చూడు వైషు ఏం మాట్లాడుతున్నావే నిజమే మాట్లాడుతున్నాను నీకంటే రోజుల్లో పెద్దదాన్ని కానీ నా గురించి కాకుండా పెదనాన్న నీ గురించి ఆలోచించి నీకు పెళ్లి చేసి పీడ వదిలించుకోవాలని ఫిక్స్ అయ్యారు అంటే నువ్వు పెదనాన్నకి ఎంత తలభారం అవుతున్నావో ఆలోచించుకో ఎన్నాళ్ళు నువ్వు చదువుకోలేదు నువ్వు చదువుకోకపోవడం వల్ల నీ చదువు గురించి రోజు మాకొక డిస్కషన్ దానికి తోడు ఈ సత్తిపండు భజనలు భజంత్రీలు అబ్బబ్బబ్బా నీ చదువు గోలా పోతుంది వీడి భజన బాధ పోతుంది ఈ పెళ్లి చూపులతో నీ పీడ వదులుతుంది బెస్ట్ ఆఫ్ లక్ మై డియర్ సిస్టర్ ఆ
సత్తిపండు నాకు పెళ్లి చూపులు ఏంటి బానమ్మ నాకు అంత అయోమయంగా ఉందమ్మా పెద్దయ్య మాట అంటే మాటే ఏదో ఒకటి చేయమ్మా లేదంటే అన్నంత పని చేసాడు పెద్దయ్య లేదు సత్తిపండు నేను వెళ్లి అమ్మతో మాట్లాడతాను అమ్మని కన్విన్స్ చేసుకొని ఈ పెళ్లి చూపులు క్యాన్సిల్ చేసుకుంటాను అమ్మా 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 మా బాణంకి ఎప్పుడు మనసంత ఉండదు భగవంతుడా ఏంటి తండ్రి ఇది రేపు నిన్ను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు నచ్చితే వెంటనే పెళ్లి చేసేస్తాను अम्मा 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 अम्म